ప్రభు ప్రసాద్ ఛానల్కి సోదరి సోదరులందరికీ స్వాగతం. ఈరోజు మెంతాకుతో పరోటా తయారు చేస్తాము. మెంతాకుతో పరోటా తయారు చేసేదానికి కావలసినవి సామాగ్రి: మెంతాకుని శుభ్రం చేసి కట్ చేసి ఒక కప్పు తీసుకోవాలి. గోధుమ పిండి ఒక కప్పు, అర్ధ కప్పు శనగపిండి, నాలుగు పచ్చిమిరపకాయలు దంచి తీసుకోవాలి, అర్ధ ఇంచు అల్లం దంచి తీసుకోవాలి, రెండు స్పూన్లు నిమ్మకాయ రసం, నాలుగు స్పూన్లు పెరుగు, పసుపు కాల్ స్పూన్, రుచికి సరిపడే ఉప్పు, కారం పొడి రెండు స్పూన్లు, ధనియాల పొడి రెండు స్పూన్లు, చక్కెర ఒక స్పూన్ ఆప్షనల్, ఆయిల్ నాలుగు స్పూన్లు, వాము అర్ధ స్పూన్, ఇప్పుడు ఒక పౌల్లో అన్నింటినీ వేయాలి. మెంతాకు, గోధుమ పిండి, ఆయిలు, కారం పొడి, ధనియాల పొడి, ఉప్పు, పచ్చికారం, వాము, పెరుగు అన్నింటినీ వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు వేస్తూ పిండిని రెడీ చేసుకోవాలి. చూడండి, ఇలా కొద్దిగా ఆయిల్ వేసి ఈ పిండిని కొద్దిగా ఇలా మేదించుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ మూత ఉంచి 10 నిమిషాలు ఉంచాలి. 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా చపాతీ లాగా తిక్కుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసి దీన్ని ట్రయాంగిల్ షేప్లో తయారు చేసి దీన్ని కూడా మళ్ళీ ఇలా తిక్కుకోవాలి. చూడండి, ఇలా తిక్కాలి. ఇప్పుడు పెనము వేడయింది. మీడియం ఫ్లేమ్లో ఉంచి చపాతీని వేడి చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేయాలి. దీన్ని ఇలా తిప్పేయాలి. చూడండి, ఇలా బాగా కాల్చాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి కాల్చాలి. ఇంకోటి కూడా చూపిస్తాము. ఇలా ఆయిల్ వేసి ట్రయాంగిల్ షేప్లో చేసుకొని ఇలా చపాతీ తిక్కుతూ పెనం పైన వేసి కాల్చాలి. చూడండి, ఇలా మీడియం ఫ్లేమ్లోనే చపాతీ కాల్చుకోవాలి. చూడండి, ఎంత బాగా ఫ్రై అయ్యింది. ఈ పరోటాని పెరుగు జతలో కానీ, చట్నీ జతలో కానీ, ఊరగాయ జతలో కానీ తినచ్చు. చూడండి, ఎంత సుందరమైనటువంటి మెంతాకుతో పరోటాలు రెడీ అయినాయి. మెంతాకుతో పరోటా రెడీ.